చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నిరసన సెగ తాగింది. టికెట్ ఇవ్వవద్దంటూ మాజీ ఎంపీ జ్ఞానందర్ రెడ్డి వర్గీయులు నినాదాలు చేశారు. పెనుమూరులో ప్లకార్డులు ప్రదర్శించారు. సుమారు 300 మంది వైసీపీ కార్యకర్తలు ఎంపీపీ, జడ్పీటీసీలతో సమావేశం పెట్టారు. మరోవైపు టికెట్ల విషయంలో నిన్న నారాయణస్వామి చేసిన హాట్ కామెంట్స్, టికెట్ కోసం సీఎం కాలు పట్టుకోవాలా అంటూ కార్యకర్తల సమావేశంలో ఆయన ఆవేశంగా మాట్లాడటం సంచలనం రేపుతోంది.